ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడచిన వాడతడు నీటిపై టీవీగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమమునకు వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరులకు యేసుక్రీస్తు పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. సామెత గ్రంథం 1:29 చూద్దామండి. జ్ఞానము లేని వారు జ్ఞానము వారికి అసహ్యమాయను. జ్ఞానం ఏం చేస్తుందంటే వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయి నా గద్దింపును కేవలము తృణీకరించిరి అంటున్నాడు. అదే సామెత గ్రంథం 8:1 ఏమంటుంది? జ్ఞానం ఏం చేస్తుందండి? ఘోషిస్తుందంటండి. ఎక్కడంటండి? ఎక్కడ అంటాడు? త్రోవ ప్రక్కను రాజవీధులలోను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచు చున్నది అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞానము ఏంటండి? ఇప్పుడు సాధారణంగా ఏమంటాము, ఏది ఘోషిస్తుంది అంటాము? సముద్రము ఘోషిస్తుంది అంటాం. ఎప్పుడు అంటాము? అమావాస్య పౌర్ణమిలకు ఏమంటా అండి, ఆటుపోట్లు సముద్రంలో ఎక్కువగా సముద్రపు ఒడ్డున ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమంటాం? సముద్రము ఘోషిస్తుంది అంటాం. ఏం చేస్తా రోజుల్లో ఎవరైనా ఉంటే అంటే ఏం చేస్తుంది, తన లోనికి తీసుకోవడానికి ఏం చేస్తుందండి,
తనలో కలుపుకోవడానికి సముద్రం ఏం చేస్తుందండి? ఘోషిస్తుంది. ఇక్కడ జ్ఞానం కూడా ఘోషిస్తుందంటండి. ఎందుకంటండి? నరులో తనను పొందుకోవడానికి, నరులో తనను పొందుకోవడానికి, నరులను తనలో కలుపుకోవడానికి జ్ఞానం ఏం చేస్తుందంటండి? ఘోషిస్తుందండి. ఎక్కడంటండి? త్రోవ మార్గములలోనూ నడి సందులలోనూ, అంతే కదా, నడి మార్గములలోనూ సందుల మూలలలోనూ త్రోవ ప్రక్కల అన్నది ఏం చేస్తుందంటండి? ఘోషిస్తూ ఉంది. ఎందుకు ఘోషిస్తుందండి? సందు మూలల ఏముంటాయండి? సందు మూలల్లో ఎక్కువగా కూరగాయలు అమ్మేవాళ్ళు ఏమండి, ఎవరుంటారు? కూరగాయలు అమ్మేవాడు, పళ్ళు అమ్మేవాడు ఏమండి, స్వీట్లు అమ్మేవాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉంటారు? సందుల్లో ఉంటారు, అవునా కదా. నడి మార్గం లేకపోతే ఏముంటారు? ఎక్కడ ఉంటారు? నడి మార్గములలో ఉంటారు. త్రోవ పక్కల్లో ఎవరుంటారు? వీళ్ళే కదా. ఇంకా వాడు చూస్తే ఏమంటాడు? విత్తనములు విత్తవాడు ఎక్కడ విద్యుత్ ఉంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి అంటండి? త్రోవ ప్రక్కన పడతాయంట. అంటే ఏమి లేని వారికి, జ్ఞానము లేని వారు జ్ఞానమును పొందడానికి అది ఏం చేస్తుందండి? ఘోషిస్తుంది. అరే బాబు నన్ను పొందుకో, అరే బాబు నన్ను పొందుకో, నన్ను వాడుకో అని ఏం చేస్తుందండి? జ్ఞానము ఘోషిస్తుందంటండి. తర్వాత ఇంకేం చేస్తుందండి? వివేచన తన స్వరమును వినబడజేస్తుంది. అంటే జ్ఞానము ఘోషిస్తుంది, వివేచన తన స్వరాన్ని నిలుస్తుందంటే జ్ఞానము వివేచన ఎలా ఉన్నాయి? ఒకదానితోటి ఒకటి పొసుగుతూ ఉన్నాయా? ఒకదానితోటి ఒకటి పొసగక ఉన్నాయా? ఒకదానితోటి ఒకటి పొసుగుతూ ఉన్నాయి అంటే ఏంటి? బై వన్ గెట్ వన్ ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఏంటి? ఒకటి కొంటే ఒకటి ఉచితం. అవి ఎలా ఉన్నాయి? జోడిగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? జోడిగా ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు సామెతలో 1:29లో, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు వారికి ఇష్టము లేకపోయెను, నా ఆలోచన విననలేకపోయిరి, నా ఆ గద్దింపును కేవలము తృణీకరించిరి. కావున ఏమంటున్నాడు? తమ కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఏం చేస్తారంటండి? తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను ఏం చేస్తారంటండి? అనుసరిస్తారు. అంటే అసలు ఇక్కడ ఏమంటున్నాడు? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆది కాండం 3:3 చూడండి, ఏమంటాడు? ఆది కాండం 3:3 ఆ వృక్ష ఫలము దేవుడు మీరు చాలా వాటిని ముట్టకూడదని చెప్పాను. అది ఇక్కడ ఏం చేస్తుంది? అవ్వ ఒకరితో మాట్లాడుతుంది, ఒకరితో మాట్లాడుతుంది. ఏ విధంగా? యోసేపు తనకు వచ్చినటువంటి కళలను గురించి ఎవరితో చెప్తాడు? తన తండ్రితో, తన సహోదరులతోనూ చెప్తాడు, అవునా కదా. దానికి తగిన ప్రతిఫలం ఏంటి? వీడు మా వాళ్ళలో ఏం కలిగింది? అసూయ కలిగిందా లేదా? అలాగే ఇక్కడ ఏం చెప్తుంది? అబ్బా దేవుని యొక్క మాటలు లేకపోతే దేవుని దేవుడు తమకు చెప్పినటువంటి ఆలోచనను ఇప్పుడు ఎవరు చెప్తుంది? ఈ లోకవాదితో చెప్తుంది. ఈ లోకవాది ఎవడంట? ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:2 అంటే అసలు అక్కడ ఎవరితో మాట్లాడుతుంది ఈ లోకవాది అంటే? ఎవరంటే ఎవడు? వాయుమండల సంబంధైన అధిపతి. వాడు ఏం చేస్తాడంటండి? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. వాడు ఏం చేస్తాడంటండి? ఒక శక్తి. ఏ శక్తి? అది చూడండి, ప్రేరేపించు శక్తి. ఏం చేస్తాడంటండి? ప్రేరేపించు శక్తి అంటే వాడు ఏం చేస్తాడు? నీలో ఆశలను పుట్టిస్తాడు. ఏమన్నా ఆశలు? సిగరెట్ తాగాలని, మత్తు పదార్థములు, మత్తు పానీయాలను సేవించాలనే ఆశ, ఇంకా విపరీతమైనటువంటి కోరికలను పుట్టిస్తాడు. మద్యపానము, ధూమపానము, వ్యభిచారము, ఇంకా అనేకమైనటువంటి ఆశలను వాడు పుట్టించి ఆ ఆశలను నువ్వేం చేస్తావు? సవారీ చేస్తావు. ఏం చేస్తావు? ఏలుబడి చేస్తావు. కానీ ఆ ఏలుబడికి మూలం ఏంటి? ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, ఒక అమ్మాయి, దేవుడు క్రీస్తు ఏం చెప్తుంటే, ఒక అమ్మాయిని నువ్వు మోక్షించి చూపుతా చూస్తేనే ఆ అమ్మాయితో ఏం చేసావంటాడు? వ్యభిచారం చేసావంటాడు. కానీ అసలు ఒక అమ్మాయిని మోహపు చూపుతో ఒక వ్యక్తి చూస్తున్నాడంటే ఎవడు వెనకాల ఉండేది? మొన్నటి మొన్న దిశా కేసు చూసుకుంటే, ఆ దిశా కేసులో ఒక అమ్మాయి పట్ల వాళ్ళు అంత విపరీతంగా, అంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఎవడు?
కానీ వాడు దొరుకుతాడా ఇప్పుడు? ఏమండి వాడు దొరుకుతున్నాడా? అంటే అసలు ఏం జరుగుతుంది? కాబట్టి అసలు ఏం జరుగుతుందో, ఆత్మ సంబంధమైన లోకంలోనికి వెళ్లకుండా కన్ను చూపుతో మనం తీర్పు తెచ్చడానికి వీలు లేదు. అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో జరుగు ప్రతి అన్యాయానికి మూలం ఎవడు? అదేవిధంగా ఇప్పుడు యెషయా గ్రంథం 42:6 చూడు బాబు. యెషయా గ్రంథం 42:4, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు నలుగుడు పడడు, ఇంకోటి మందగిల్లడు. అంటే క్రీస్తు ఈ లోకంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఆయన ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడు? సిలువ మరణం ఎందుకు పొందాడంటే, భూలోకంలో ఏం చేయాలంటే ఆయన న్యాయమును స్థాపించడానికి వచ్చాడంటే. ఏం చేపిస్తుందానికండి? న్యాయం. ఇప్పుడు వాడు జరిగిస్తున్నది ఏంటిది? ఈ లోకంలో ఉన్నటువంటి వాడు జరిగిస్తున్నది ఏంటి? వాడు దేనికి జనకుడై ఉన్నాడు? అన్యాయమునకు జనకుడై ఉన్నాడు. దేనికండి? యోహాన్ సువార్త 10:10 ఏమంటుంది? దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను వచ్చినది జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా జీవం ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు. అంటే ఏంటి? ఈ దొంగ ఎందుకు వస్తాడండి? దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. వాడు మంచి చేయడానికి వస్తున్నాడా? ఎప్పుడు వాడు అవ దగ్గరికి వచ్చి అవన్నీ ఏం ప్రేరేపిస్తున్నాడు? ఏం చేయడానికి? అవిధేయతను ప్రేరేపించడానికి వస్తున్నాడా? విధేయతను ప్రేరేపించడానికి వస్తున్నాడా? చూడండి, ఇప్పుడు ఎఫెసీలు రాసిన పత్రిక 2:2 వాడిని వాటి గురించి ఏం చెప్తున్నాము? మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వాడు. అంటే ఇప్పుడు వాడు అవిధేయతను ప్రోత్సహిస్తున్నాడా? విధేయతను ప్రోత్సహిస్తున్నాడా? అవిధేయతను వాడు దేనిని ప్రేరేపించడానికి వస్తున్నాడండి? అవిధేయతను. అవిధేయత అంటే ఏంటండి? తిరుగుబాటును తీసుకురావడానికి. వాడు తిరుగుబాటుకి ఏమైనాడు? జనకుడై ఉన్నాడు. ఏమండి? తిరుగుబాటునకు వాడు ఏమైనాడు? జనకుడైనాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధం ఎప్పుడు చెప్తాం? భయముతో కూడినప్పుడు. ఏమండి? మార్కులు మనకి ఎన్ని వచ్చినాయి? తక్కువ వచ్చినాయి. ఇంట్లో ఏమంటారు? తిడతారు, కొడతారు అని చెప్పేసి ఏం చెప్తాం? ఏం చేస్తామండి? ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూపించకుండా ఉంటాం, లేకపోతే చూపించాల్సి వస్తే ఏం చేస్తాం? మార్కుల్ని 5 వచ్చిన దగ్గర పక్కన 0.5 అని వేస్తే ఆ 0.8 చేస్తాం. అవునా కాదండి? ఇంకా బాగా అంటే ఇంకేం చేస్తాం? ఆ సిగ్నేచర్ ఏదో మనమే పెట్టి దొంగ సంతకాలు పెట్టి, లేకపోతే నాన్న తెలియకుండా, అమ్మ చేతనో, అమ్మకి తెలియకుండా, నాన్న చేతనో ఏం చేస్తాం? లేకపోతే చుట్టాలతో, ఎవరితో, ఒకరితో సంతకం పెట్టి ఏం చేస్తాం? మా రాత్రికి స్కూల్లో ఇచ్చేస్తాం. అంటే ఇది ఏది ప్రేరేపిస్తుంది మనల్ని ఆ విధంగా చేయడానికి? భయము. ఏంటిదండి మూలం? ఏంటిది? భయము. భయం ఏం చేస్తుంది? అబద్ధమునకు. అబద్ధమునకు ఏం చేస్తుంది? తెర తీస్తుంది. అబద్ధమునకు ఏం చేస్తుందండి? తెర తీస్తుంది. అంటే ఇప్పుడు వాడు అసలు ఎందులో ఉన్నాడు అనేది ఇప్పుడు అసలు అయితే ఏంటిది? రోమ 10:4, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. దేనికి సమాప్తి అయినాడండి? విశ్వసించు ప్రతి వానికి ఏం కలగాలంటండి? నీతి. ధర్మశాస్త్రం ఎందులో పెడుతుందంటే? భయములో పెడుతుందండి. నీతి నీకు ఏం పుట్టిస్తుందండి? ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీతి నీకు ఏం చేస్తుందండి? ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంటే ఇప్పుడు జ్ఞానము, ఇప్పుడు ఇక్కడ జ్ఞానమును అసహించుకున్నారు అంటాడు. సామెతలు 1:29 ఏమంటున్నాడండి? జ్ఞానమును అసహించుకున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఇష్టము లేకపోయెను, నా గద్దింపును కేవలము తృణీకరించారు, నా ఆలోచనను విసర్జించారు. కాబట్టి తమ ఆలోచనలు తమకు బెక్క సమగ్గు వరకు వారు తమ ఆలోచనలను అనుసరిస్తారు, తమ ప్రవర్తనకు తగిన ఫలము వారు పొందుతారు అంటాడు. తమ ప్రవర్తనకు తగిన ఫలము వారు ఏం చేస్తారంటండి? అంటే ఇప్పుడు పడిపోయిన స్థితి అంటే ఏంటండి? ఆదాము ఏమైపోయాడు? తినవద్దన్న పండు తిని ఏమైపోయాడండి? పడిపోయిన స్థితిలోకి వెళ్ళాడు. పడిపోయిన స్థితిలో అతనికి ఏం కలిగింది? భయము కలిగింది. యేసయ్య వచ్చి మాట్లాడితే, అంటే దేవుడు వచ్చి ఒక చల్లని పూట ఆదాము అని పిలిస్తే అతనికి ఏం చేశాడు?
దాగుకున్నాడు. ఏం చేశాడండి? దాగుకున్నాడు. ఎందుకు దాగుకున్నాడు? భయం వేసి. ఎందుకు భయం వేసింది? తన్ను తాను ఎలా చూసుకున్నాడు? నగ్నముగా చూసుకున్నాడు. తన్ను తాను ఏం చేస్తున్నాడండి? నగ్నముగా చూసుకున్నాడు. అంటే తన కన్నులు ఎవరి తెరవబడ్డాయి? తనకు తెరవబడ్డాయి. అప్పటి వరకు యేసు క్రీస్తు అంటే దేవుని తండ్రి తిరిగి తిరిగి తిరిగినటువంటి కన్నులు ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో ఎవరికి తెరవబడ్డాయండి? ఆ కన్నులు తనకు తెరవబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చి, అరే బాబు మీకు తట్టు తిరిగినటువంటి కనులను మరలా నా తట్టు తిప్పుడి అన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఎందుకు అవసరం మనకి? ఏ విధమైతే పడిపోయి ఆ దాము పడిపోయిన స్థితిలో తన కన్నులు తన వైపు తిరిగినాయో, ఇప్పుడు అదే కన్నులు మరలా తిరిగి దేవుని వైపు తిరగడానికి మనకేం కావాలి? జ్ఞానము కావాలి. అంటే ఏంటి? పడిపోయిన స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి మనం వెళ్ళడానికి మనకేం కావాలి? జ్ఞానము కావాలి. అదేవిధంగా ఆది కాండం 6వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే ఏమంటున్నాడు? దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వారని చూచి వారిలో తమ మనసుకి ఇష్టం ఇచ్చిన వారిని వారు వివాహము చేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 3వ వచనం, నా ఆత్మ నరులతో ఎప్పుడు కూడా వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. తమ అక్రమ అంటే ఇప్పుడు ఏంటి? ఎప్పుడైతే వారు తమ శరీరమును అనుసరించి, అంటే వాళ్ళ శరీర ఆశలను నెరవేర్చి దేవుని కుమారులు ఆత్మచేత నడిపింపబడిన వారై ఉండవలసి ఉంటుండగా వారు ఆత్మచేత కాక శరీర ఇచ్చల చేత నడవబడి ఉంటున్నారు. ఎప్పుడైతే శరీరము ఆత్మను జయించిందో దేవుడు ఏమంటున్నాడు? అక్రమము అంటున్నాడు. ఏమంటున్నాడండి? అక్రమం. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, వారితో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. అంటే క్రైస్తవులు పోరాటంలో ఉన్నారండి. క్రీస్తు ఎరిగిన వారు ఏ పోరాటంలో ఉన్నారు? ఆత్మ చేత శరీరమును జయించే పోరాటంలో ఉన్నారు. దీనికి మనకేం కావాలి? జ్ఞానము కావాలి. అంటే ఏంటి? ఆత్మ చేత నడిపింపబడ్డకు ఆత్మానుసారముగా ఈ భూలోకములో జీవించడానికి మనకేం కావాలండి? జ్ఞానము అవసరమై ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, పోత పోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందును. అంటే ఇక్కడ ఏమో అసలు విగ్రహం గురించి ఇప్పుడు ఎందుకు లేండి? తెలివి లేని ప్రతి వాడును ఎవడంటే పశుప్రాయుడు. అంటే జ్ఞానము లేని ప్రతి వాడును ఎవడంటే పశుప్రాయుడు. అంటే ప్రాయముకు రానటువంటి పశువు. అంటే దానివలన ప్రాయముకు రానటువంటి పశువు వలన ఎవరికి కూడా ఏ ఉపయోగము ఉండదండి. పశువు ప్రాయమునకు వచ్చి అది పాలు ఇచ్చుచూ ఉంటే, లేకపోతే కాడిని మోయిచుంటే, ఏమండి బండి కాడులే కానీ లేకపోతే వ్యవసాయ పనులలో ఉపయోగించడానికి పొలము దున్నడానికి కాడియే కానీ ఏదైనా ఒక కాడి దాన్ని అది పెట్టుకుంటే దానివలన మనుషునికి ఏమైనా ఉపయోగం. కానీ ఇక్కడ ప్రాయంనకు రానటువంటి కాడి చేత బళ్ళను లాగించను లేరు, ఎడ్ల బండిని లాగించను లేరు, ఏమండి లేకపోతే దాని చేత ఏ పని కూడా చేయించను లేరు. పాలు ఇవ్వదు. ఏమంటే ప్రాయంలోకి రానటువంటి ఆవు పాలిస్తుందా? ఇవ్వదు. అంటే దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఉపయోగము లేదు. అలాగే జ్ఞానములు ఈ లోకములో జ్ఞానము లేని ప్రతి వాడును ఎవడంటే పశుప్రాయుడు. అంటే ఏంటి? ప్రాయమునకు రానటువంటి పశువు. అంటే వాడి వలన ఇతరులకు కానీ వానికి కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగము ఉండదు. అందుకనే ఇప్పుడు సంఘము సమాజమునకు వెలుగై ఉండవలసి ఉండగా సమాజమునకు సంఘము వెలుగు అవ్వకపోవటము చేత ఏం చేసిందంటే ఇతరుల చేత అది త్రొక్కబడుతూ ఉంది. అంటే ఏంటి? దాని వలన ఎవరికీ కూడా ప్రయోజనము లేకుండా పోయింది. సంఘం వలన ఇతరులకు కానీ తనకు తాను కానీ మేలు చేసుకోలేకపోతుంది. కాబట్టి ఏమైపోయింది? మతమైపోయింది. ఓకేనండి? అంటే ఇప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనములోను, వారు తమ ఆలోచనలకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించిరి. దానికి ముందేమంటున్నాడు? వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము పొందుకున్నారు అంటాడు.
అంటే ఇప్పుడు ఏం నెరవేరుతుందండి? గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ 5:19 ఏమిటండి అక్కడ ఉంది? శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అంటే ఇవి ఏం చేస్తున్నాయే, అంటే శరీరేచ్ఛలు మనలో ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటంటండి? జ్ఞానము మనకు జ్ఞానము లేకపోవడమే. జ్ఞానము లేకపోవడమే, లేకపోతే వివేచన స్వరమును మనము వినకపోవడమే. సామెత 8:1 ఏమంటున్నాడు? జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినపడజేయుచున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దానిని నా గద్దెంపును కేవలము తృణీకరించిరి, అవునా కదా? అంటే ఇప్పుడు అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి పక్కన పెట్టేశామో ఏం జరుగుతుందండి? శరీర క్రియలు మనలో ఏమవుతాయి? పెంపొందుతాయి. లేకపోతే శరీర క్రియలను అనుసరించి మన జీవితము ఉంటుంది, లేకపోతే మన జీవితంలో శరీర క్రియలు ఏం చేస్తాయి? పెంపొందుతాయి. ఇంకొక చోట ఏమంటాడంటే దేవుని కంటే తమ సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించువారు అంటాడు ఇంకొక చోట, అవునా కదండి? అంటే దేవుని కంటే మన సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడానికి గల కారణం ఏంటండి? జ్ఞానమును అసహించుకోవడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటకు ఇష్టము లేకపోవడమే శరీర క్రియలు పెంపొందడానికి కారణమవుతుంది. ఇంకో విధంగా చూస్తే రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఏమంటాడు? మీరు మీ దురాశలు అనుసరించి మీ శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటున్నారు అంటాడు. అంటే మనలో దురాశలు పెంపొందించడానికి, లేదా మన హృదయంలోని దురాశలను అనుసరించి మనం నడుచుకోవడానికి మూల కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవడమే. ఈ జ్ఞానము ఎలా తెలుస్తుంది? ఇప్పుడు రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చదువుకున్నాము? విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏమైనాడు? సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమైనాడండి? ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైతే శరీర క్రియలను పెంపొందించడం లేదా జ్ఞానంను అసహించుకుంటున్నామో మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనము క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడో మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నామండి? తెరుచుచున్నాము. అంటే ఒక ప్రకారంగా చూస్తే మూసివేయబడిన అదేంటి మందసమ్మను మరలా మనం ఏం చేస్తున్నాము? తెరుస్తున్నాము. మూసివేయబడిన మందసము, మందసం పైన కరుణాపీఠము. అంటే ఏంటి, ఇప్పుడు కరుణాపీఠంను పక్కకు తొలగిస్తున్నాము, తర్వాత మందసం యొక్క మూతను కూడా మనం ఏం చేస్తున్నామండి? తొలగిస్తున్నాము. అంటే ఇప్పుడు దేనికి పాత్రలం అవుతున్నాము? ఉగ్రతకు పాత్రలం అవుతున్నాము. అంటే ఏంటి, జ్ఞానము ఉగ్రత నుండి తప్పిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం, యోబు గ్రంథం 33:16, నరులు గర్విష్యులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యమును వారు మానుకొని చేయనట్లు కత్తి వలన వారి ప్రాణం నశింపకుండా వారిని కాపాడునట్లును వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడండి? ఉపదేశమును సిద్ధపరిచాడు. అంటే ఈ రోజున నీవు ఒక దేవుని యొక్క వాక్యమును వింటున్నావు అంటే ఎందుకు వింటున్నావు? నీవు తలపెట్టినటువంటి కార్యమును మానుకొని చేయనట్లు. అంటే ఏంటి, నీ మనసుకు వచ్చినట్టు నీవు నడుచుకునకుండా నీ మనసును దేవునికి లోపరుచున్నట్లుగా నీ వాక్యమును వినబద్ధుడవై ఉన్నావు. గోతికి పోకుండా నీ ప్రాణమును నీవు కాపాడుకున్నట్లుగా నీవు దేవుని వాక్యమును వినబద్ధుడవై ఉన్నావు. కత్తి వలన నీ ప్రాణము పోకుండా కాపాడుకోనట్లుగా నువ్వు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి, లేకపోతే కూడికకు రావాలి, లేకపోతే ఈ విధంగా వాక్య సందేశంలో వినబద్ధుడవై ఉన్నావు. అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ దేవుని నామంలో కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటున్నాడు అంటున్నాడు. ఎందుకుంటున్నాడు దేవుడు? మళ్ళీ చదవండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి వారు గోతికి పోకుండా వారు తాము తలపెట్టిన కార్యాన్ని మానుకొని చేయనట్లును కత్తి చేత నశింపకుండా వారు కత్తి చేత వారు నశించకుండా తమ ప్రాణమును కాపాడుకున్నట్లును ఆయన వారి చెవులను
తిరుగు చేసి అది ఏం చేయబడాలండి? నరులు గర్విష్ఠులు కాకుండా ఉండాలి అంటే, గోతికి పోకుండా వారి ప్రాణములు కాపాడబడాలి అంటే, కత్తి చేత వారు నశింపకుండా ఉండాలి అంటే వారు ఏం చెప్పడాలంటే వారు చెవులు తెరువబడ చేయాలి. ద్వితీయ ఉపదేశకాండం 29:4-5 ప్రకారం చూసుకుంటే ఏంటంటే, ఇశ్రాయేలీయులలో అంటే ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి 600,000 కాల్బలములో వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఇద్దరు మాత్రమే ప్రవేశించబడడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ చూడండి ద్వితీయ ఉపదేశకాండం 29:4-5 చూడగల కన్నులను వినగల చెవులను గ్రహించే హృదయం నేను నేటి వరకు వారికి ఇచ్చి ఉండలేదు. కాబట్టి ఏమైపోయారు? అరణ్యములో 600,000 కాల్బలము ఏమైపోయారండి? నశించిపోయారు. ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఎందుకని? వారికి ఏం చే వారికి ఏమున్నాయి? గ్రహించే హృదయం ఉంది, చూడగల కన్నులు ఉన్నాయి, వినగల చెవులు. అంటే ఏంటి? వారి చెవులు తెరవబడ్డాయి, కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయం కూడా ఏం చేయబడింది? తెరవబడింది. అంటే ఇప్పుడు జ్ఞానము ఎందుకు అవసరము? మన కన్నులు తెరవబడ్డానికి, మన చెవులు చెవులు తెరవబడ్డానికి, మన హృదయము దేవునికి తెరవబడ్డానికి మనకు జ్ఞానం అవసరమై ఉన్నది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడ పరమాత్ముడ పరమశక్తి సంపుటమైన దేవ, అద్భుత కరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, నీకు వందనములు. ఇదిగో నా తండ్రి, ఏ విధంగా అయితే పరమతన్ ఆది కాండ 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తె చక్కని వారని చూచి వారు తమ మనసులో మనసుకు ఇష్టం వచ్చినటువంటి వారిని వారు వివాహము చేసుకుని కొన్నారు ప్రభా. అంటే తండ్రి ప్రభా, ఏ విధంగా అయితే వారు ఆత్మానుసారంగా నడుచుకున్న బద్దులై ఉండి శరీరానుసారంగా నడుచుకుని పరమతన్ తండ్రి ప్రభా నాయన వారు వారి ఆయుష్ను తగ్గించుకున్నారో, లేకపోతే అక్రమం చేయవారిలో నరమాత్రులై ఉన్నారో నా తండ్రి ప్రభా, ఆ విధంగా మేము ఉండకుండా ఉండడానికి జ్ఞానం అవసరమని ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియజేసిన విధానానికి అనేక వందనాలు. జ్ఞానం వలన కలుగు మేలులు ఏమిటో మీరు ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేశారయ్యా. మా ప్రాణములు గోతికి పోకుండా ఉండడానికి, మేము గర్విష్ఠులు కాకుండా ఉండడానికి, పరమతన్ తండ్రి ప్రభా కత్తి చేత మేము నశింపబడకుండా ఉండడానికి తండ్రి ప్రభా నాయన మాకు జ్ఞానం అవసరమై ఉన్నదని నువ్వు సెలవిచ్చి ఉంటున్నావు. అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదో నా తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి కూడా పరమతన్ తండ్రి ప్రభా జ్ఞానము పొందుకుని పరమతన్ తండ్రి ప్రభా నాయన చూడగల కన్నులను వినగల చెవులను గ్రహించి హృదయము కలిగినటువంటి వారై తండ్రి ప్రభా నాయన ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించడానికి కావాల్సిన జ్ఞాన వివేకములు వారికి అనుగ్రహించి తద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా నాయన, ఎక్కడైతే మీ మాటలు వెల్లడి అవుతాయి అక్కడ వెలుగు వెల్లడవుతుందని మీరు సెలవిచ్చి ఉండగా నా తండ్రి ప్రభా నాయన, ఈ కార్యక్రమంలో విషయంలో ప్రతి ఒక్కరి యొక్క బలహీనతలను మీరు తొలగించండి ప్రభా నాయన. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ చీకటి ఉండడం వీల్లేదు కాబట్టి తండ్రి తండ్రి ప్రభావ చీకటి ప్రతి ఒక్క బలహీనతలుండి వారిని విడిపించి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవాలని ఏ సునాలో ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.